వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. రాయలసీమ జిల్లాలకు ముఖద్వారం కర్నూలు. మూడు రాష్ట్రాల మధ్య ఉండే జిల్లా కర్నూలు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ట్రాఫిక్ సమస్య విలయతాండవం చేస్తుంది. అధికారులు మారినా, ప్రభుత్వాలు పాలకులు మారినా తమ తలరాతలు మాత్రం మారవని అంటున్నారు కర్నూలు నగర ప్రజలు. కర్నూలు నగరపాలక సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి తిష్టవేసిన ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి. నగరంలో నెలకొని ఉన్న ట్రాఫిక్ సమస్యపై గ్రౌండ్ రిపోర్ట్. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు నగరాన్ని పట్టి పిడుస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఒకటి కరోనా కాగా, రెండవది కర్నూలు నగరంలో నెలకొన్నటువంటి ట్రాఫిక్. ట్రాఫిక్ రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుండటంతో కర్నూలు నగర ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ ట్రాఫిక్ నియంత్రణకి అధికారులు చేపడుతున్నటువంటి చర్యలేంటి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులేంటివి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నమే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు నగరపాలక సంస్థ జనాభా దాదాపు 7 లక్షలకు చేరువలో ఉంది. అలాగే నగరంలో దాదాపు 70 వార్డుల వరకు ఉన్నాయి. కర్నూలు నగర అభివృద్ధికి మాత్రం ఏ పార్టీ పాటుపడలేదు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో ప్రతి ప్రభుత్వం విఫలమైందని నగర వాసులు అంటున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కూడా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం లేదని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నగరంలో అత్యధికంగా వాహనదారులు ఎక్కువవుతున్నారు. పూర్తిగా సామాన్య మానవుడు కూడా ఈరోజు అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈరోజు సామాన్య మానవునికి. నగరంలో ఎక్కువగా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ, ఏ ఖాళీ జాగ కనపడితే అక్కడ వాహనాలు ఆపడం, సామాన్య ప్రజలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఏదైనా అత్యవసరాలు ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇంకేదైనా అత్యవసరాలు ఉంటే కూడా సామాన్య మానవుడు వెళ్ళలేని పరిస్థితి. నగరంలో రోడ్లను ఎక్కువగా విస్తరించలేకపోవడం, ఎక్కడ పడితే చిన్న ఫుట్పాత్లు ఉంటే కూడా ఆ ఫుట్పాత్ల్ని ఆక్రమించుకోవడం ప్రతి సామాన్య మానవుడు కూడా ఇబ్బందికర చేసే పరిస్థితి ఈరోజు కలిగిస్తూ ఉన్నారు చాలామంది ఆక్రమణదారులు. కాబట్టి ఈరోజు రోడ్లను అత్యధికంగా విస్తృతపరచాలి. రోడ్లను విస్తృతపరుస్తూ పూర్తిగా వాహనాలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నియంత్రణ చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఎంతైనా ఈరోజు సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రహదారులను వెడల్పు చేసి
ఫుట్పాత్లను ఆక్రమించుకోకుండా నియంత్రణ చేసి ప్రజలకు పూర్తిగా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు నగరంలో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతా ఉంది. మీకు రాజవారి సర్కిల్ చూస్తే నాలుగు మూలల్లో విపరీతమైన ట్రాఫిక్ నడుస్తూ ఉంది. అదేవిధంగా కర్నూలు జనాలు ఏంటంటే కరోనా తమకు రానంత వరకు బయట ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, భయం లేకుండా కొద్దిగా కూడా. అదేవిధంగా మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత విపరీతంగా భయపడుతున్నారు. ఇవి రెండూ నష్టమే. రానప్పుడు దాని మీద అశ్రద్ధత తీసుకొని ఇష్టానుసారంగా తిరగడం అనేది కరెక్ట్ కాదు, వచ్చిన తర్వాత మరీ విపరీతంగా భయపడడం అనేది మరీ కరెక్ట్ కాదు. ఈ రెండు నష్టాలు చేస్తున్నాయి. ఈ రెండింటిని జనాలు మానుకోవాలా, కరోనా మీద అవగాహన ఉండాలా, అవసరం ఉంటేనే బయటికి రావాలా. కరోనా వచ్చినా ఏం భయపడాల్సిన అవసరం లేదు. 95% జనాలకు ఇది ఏమీ చేయదు. 1.3% మాత్రమే డెత్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మిగతా అన్ని వ్యాధుల్లో చాలా పర్సెంటేజ్ డెత్ ఉంటుంది. కరోనా గురించి డెత్తులు అతి తక్కువలో అతి తక్కువ. కాబట్టి కరోనా మీద అవగాహన ఉండండి తప్ప భయపడొద్దు అని చెప్తున్నాము. అవసరం ఉంటే బయటికి రండి, అవసరం లేకుంటే దయచేసి ఇంట్లోనే ఉండని చెప్పేసి మరీ కోరు. కర్నూలు నగరంలో ప్రభుత్వం ఆదేశించిన రోడ్డు వెడల్పు కార్యక్రమాల పనులు ఎక్కడి వరకు వచ్చాయి? మెయిన్ రోడ్డు వెడల్పు చేయడమే అధికారులకు తలకమించిన భారంగా మారింది. రోడ్ల పక్కన ఇండ్లు ఉండటం, చిరు వ్యాపారులు ఉండటంతో రోడ్డు వెడల్పు పనుల్లో జాప్యం జరుగుతోంది. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఈ పనుల్లో ఆలస్యం జరుగుతుందని అధికారులు అంటున్నారు. రోజు రోజుకు పరిమితికి మించి ఆటోలు తిరుగుతుండటంతోనే ట్రాఫిక్ సమస్య మరింత జటిల. కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణమేంటి? ట్రాఫిక్ నియంత్రించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? లాక్డౌన్లో ట్రాఫిక్ కంట్రోల్లో ఉన్నా అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ట్రాఫిక్ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ట్రాఫిక్ను నియంత్రించడంలో నగర పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని నగర వాసులు అంటున్నారు. కర్నూలులో ట్రాఫిక్ సమస్యకు మరో కారణం ప్రధాన వీధులలో చిరు వ్యాపారులు. అక్కడక్కడ తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పోలీసులు ఈ తోపుడు బండ్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు వాపోతున్నారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రధాన కూడలలో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి నూతనంగా కొనుగోలు చేసిన ఆటోలను రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని సంబంధించిన అధికారులను కోరామని కర్నూలు డీఎస్పీ చెబుతున్నారు. కర్నూలు నగరంలో రోజు రోజుకు విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. ట్రాఫిక్ రద్దీ అంటే ఒక్కొక్క దశలో పాదాచారులు రోడ్లు దాటాలని కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా కర్నూలు నగరంలో ఇప్పుడు కనపడుతున్నాయి. ప్లస్ ఈ రోజు రోజుకు పెరిగిపోతున్న రద్దీని నియంత్రించేందుకు, ట్రాఫిక్ను నివారించేందుకు, ట్రాఫిక్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగానే వచ్చేసి ట్రాఫిక్ కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ గారు మహబూబ్ బాషా గారు మనతో ఉన్నారు. సార్ని అడిగేసి ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నది ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కర్నూలు నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది, ఈ రద్దీ నియంత్రణకు మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సార్?
కరెక్ట్ ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే పెరుగుతా ఉంది సబ్స్టాన్షియల్ గా ట్రాఫిక్ పెరుగుతా ఉంది అందుకే ఒక లాస్ట్ 8 1 ఇయర్ నుంచి లేని సిగ్నల్స్ ఒక 1 మంత్ 45 1 మంత్ అంటే అది ఆల్ సిగ్నల్స్ టౌన్ లో ఉండే 18 పాయింట్ లో సిగ్నల్స్ పని చేస్తున్నాయి ఎక్సెప్ట్ దట్ పంప్ హౌస్ ఆఫ్ కాలనీ అండ్ రాజవిహార్ లో ప్రాబ్లం తప్ప మిగతా అన్ని సిగ్నల్స్ పని చేస్తున్నాయి దాని కోసం చాలా కష్టపడ్డాము సిగ్నల్స్ పని చేయడం వల్ల వెహికల్స్ అన్నీ నిలబడినట్లు కనిపిస్తుంది బట్ ఒక్కసారి సిగ్నల్స్ క్లీన్ అయినాక ప్యాసేజ్ ఫ్రీగా ఉంటుంది ఇంకోటి లాక్డౌన్ పీరియడ్ వల్ల మా అప్ టు 2 వరకు కాబట్టి ప్రతి ఒక్క పబ్లిక్ రోడ్డు మీదకి వస్తున్నారు దానివల్ల హెవీ పబ్లిక్ రావడం వల్ల అనుకున్నంతగా ఇంత ముందు మాది ఫ్రీగా చేయలేకపోతున్నాము కొద్దిగా సిబ్బంది కూడా అంతగా కొద్దిగా అటు ఇటు ఉండడం వల్ల కూడా అదొక రీజన్ అలాగే సార్ కర్నూలు నగరంలో వచ్చేసి అంటే నా జనాభాకు మించి ఎక్కువగా ఆటోలు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి అలాగే వచ్చేసి రోజు రోజుకు కొత్త కొత్త ఆటోలు కూడా మరీ పెరుగుతూ ఉన్నాయి వీటిని నివారించేందుకంటే ఆటోలను అంటే ఎక్కువ భాగం వచ్చేసి చాలా ప్రాంతాల్లో అంటే ప్రధాన కూడలైనటువంటి రాజవారిలో కానీ సీకామ్ సెంటర్లో కానీ అలాగే వచ్చేసి కొత్త బస్ స్టాండ్ దగ్గర కానీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వచ్చేసి ఎక్కువ భాగము ఎక్కువ శాతము కేవలం ఆటోల ద్వారానే ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి ట్రాఫిక్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సార్ దీని మీద కరెక్టే ఎందుకంటే దగ్గర దగ్గర మనకు రికార్డెడ్ 25,000 ప్లస్ ఒక 35,000 ఆటోలు కర్నూలు టౌన్లో ఫ్లోలో ఉన్నాయి రికార్డెడ్ 25,000-30,000 కాబట్టి ఆటోలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా అటువంటి కంట్రోల్ చేయకపోవడం తప్పదు మాకు ఇన్షియల్గా అప్ టు లాస్ట్ మేము ఆటో లైన్ కూడా మెయింటైన్ చేసినాం కొన్ని రోజులు ఇప్పుడు ఆటో లైన్ మెయింటైన్ చేసాక పాసిబిలిటీ అదర్ రీజన్స్ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం ఈ కరోనా స్టార్ట్ అయినాక ఆటో ఒక 3-4 మంత్స్ కూడా ఆటో డ్రైవర్స్ అందరూ వాళ్ళకి ఆ లైవ్లీహుడ్ లేకుండా ఇప్పుడు ఆటోలు బయటకు వస్తున్నాయి కాబట్టి కొన్ని కొన్ని విషయాలు చూసి చూడి చేసేటట్లు వస్తున్నాం మేము కూడా తప్పలేదు ప్రాక్టికల్ వ్యూ బట్ ఎక్కడైనా కానీ ఈ ట్రాఫిక్ ఈ ఆటోల వల్ల డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళు స్పీడ్గా వచ్చి డివైడర్స్ని వాళ్ళని ఢీ కొట్టడం అనేది అక్కడక్కడ ఇంపార్టెంట్ జంక్షన్ జరుగుతుంది అది కౌన్సిలింగ్తో పాటు రిగరస్ కౌన్సిలింగ్తో పాటు మేము చలానా ఇంపోజ్ చేస్తున్నాము కొన్ని విషయాల్లో ఆటోస్ కూడా డీటైన్ చేసి మేము చూస్తుంటారు 4-5 ఆటోల దాకా ఇప్పుడు ఇప్పుడు తెచ్చాము తెచ్చి మేము డీటైన్ చేసే పరిస్థితి వస్తుంది బట్ ఆటోలు అయితే సబ్స్టాన్షియల్గా ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ దే ఆర్ నో ద లైవ్లీహుడ్ ఫర్ యూత్ జిల్లా పరిషత్ ప్రాంతం ఏదైతే ఉందో జిల్లా పరిషత్ రాజువారి సర్కిల్లో అంటే ఇక రోడ్డు ఫుట్పాత్లు కాదని మెయిన్ రోడ్డు మీద వచ్చేసి ఆక్రమణలో ఉన్నాయి సార్ దీనివల్ల కూడా ఆ ప్రాంతం అంతా అంటే జిల్లా పరిషత్ అబ్దుల్ ఖాన్ ఎస్టేట్ నిత్యం రద్దీగా ఉండేటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోడ్డు ఆక్రమణల వల్ల కూడా ట్రాఫిక్ పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది సార్ ఈ రోడ్డు ఆక్రమణల గురించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా మీరు చెప్పేది ఫ్యాక్ట్ అటు రోడ్స్ అక్కడక్కడ ఫుట్పాత్ అంటే ఆక్యుపైడ్ బై పుష్పాట్స్ కాకుండా మిగతా వాళ్ళతో ఆక్యుపై చేసుకున్నారు దాంతో ఆల్ ఆఫీసర్స్ దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నాము కొద్దిగా స్లోగా ఈ యొక్క ప్రాసెస్లో పబ్లిక్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఆ యొక్క ఫుట్పాత్ ఆక్యుపేషన్ అన్ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కర్నూలు నగరంలో ఉన్న కొత్త బస్టాండ్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు బళ్ళారి చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగించడంలో అధికారులు చొరవ చూపడంతో విఫలమయ్యారని తెలుస్తోంది బస్టాండు తదితర ప్రాంతాల వద్ద రోడ్లపై తోపుబండ్లు పెట్టుకుంటున్నారు వారందరినీ ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చినా వ్యాపారులు పెడచెవిన పెడుతున్నారు నగరంలో ఈ ట్రాఫిక్ సమస్యను అదుపు చేయడం వాహనదారులకు జరిమానా విధించి వదిలేస్తున్నారే కానీ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం వైపు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త పాలక వర్గం ద్వారా సమస్యలను తీర్చాలని నగరవాసులు కోరుతున్నారు ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా సమస్యలపై దృష్టి సారించి నగర అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుతున్నారు ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్లతో కర్నూలు పద్మ వ్యూహాన్ని తలపిస్తుంది నిత్యం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు కావడంతో నరకాన్ని అనుభవిస్తున్నానని చెప్పేసి ట్రాఫిక్లో ఉన్నటువంటి పాదచారులు చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆక్రమణ అన్నింటిని తొలగించి రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు రోడ్డు వైండింగ్ కార్యక్రమం చేపట్టడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కర్నూలు నగర ప్రజలు కోరుతున్నారు నిత్యం ఎంతో అంటే ఒక రాయలసీమ జిల్లాకు ముఖ్యధారమైనటువంటి కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లా ప్రజలే కాక రాయలసీమ 4 జిల్లాల నుంచి అలాగే వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి రాయచూరు జిల్లాల నుంచి కూడా నిత్యం ప్రజలు తమ రాకపోకలను కర్నూలు నగరానికి సాగిస్తుంటారు అంటే ఇక ఒక ఆసుపత్రుల పరిమిద కానీ అలాగే వచ్చేసి మిగతా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అవసరాల కోసం కానీ నిత్యం
కర్నూలు నగరం ఎప్పుడు బిజీగా ఉంటుంది దీంతో ఎప్పుడు కూడా కర్నూలు నగరంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ నెలకొని ఉంటుంది దీన్ని నియంత్రించేందుకు ఇప్పటికైనా అధికారులు మెల్కొని సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నగర ప్రజలు కోరుతున్నారు ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీకాంత్ ఐ న్యూస్ కర్నూలు ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోని వి వెంటే